నమస్తే లాటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. వేములవాడ పట్టణంలో యాచకులకు నిరాశ్రయులకు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ. ఎల్లారెడ్డిపేట మండలంలో సన్న రకం వరిధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని బీజేపీ నేతల ధర్నా. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల వద్దకు న్యాయం పేరిట నూతన కార్యక్రమానికి శ్రీకారం. సమస్యల పరిష్కారానికి ఎర్రోళ్ల శ్రీనివాస్ చర్చ. ఉమ్మడి రాష్ట్ర పరిపాలనలో హైదరాబాద్లో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్తగా నిలిచిందన్న మంత్రి కేటీఆర్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ల ద్వారా ఎన్నో పేద కుటుంబాలకు లబ్ధి చెక్కుల పంపిణీ, చొప్పదండి ఎమ్మెల్యే శుంకే రవిశంకర్. ఘనంగా మండలాల్లో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. వేములవాడ పట్టణంలో యాచకులకు నిరాశ్రయులకు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేములవాడ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామచంద్రం గౌడ్ మాట్లాడుతూ, యువ ఫౌండేషన్ వారు ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు. యువతకు యువ ఫౌండేషన్ వారు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గుడిసెల రాజశేఖర్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి యాచకులకు దుప్పట్ల పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో యువ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బొంగాని శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ గడ్డం ప్రశాంత్, కోశాఖాధికారి తడుక గణేష్, సభ్యులు నవీన్, వివేక్, పరశురాము, రాజు, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలికాలం కాబట్టి దేవాలయం పరిసర ప్రాంతంలో, అదేవిధంగా వెంగవాడ పట్టణంలో అభాగ్యులు ఎవరైతే చలికి ఇబ్బంది పడుతున్నారో వారి గురించి ఒక ఆలోచన చేసి వారికి దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి మీ మీ ఏరియాలలో కూడా ఎవరైనా అభాగ్యులు ఉంటే వారికి మీ వంతుగా ఏదైనా మీ ఇంట్లో వాడని చిద్దర్లైనా కొత్త చిద్దర్లైనా ఇచ్చి మీరు మానవత్వం చాటుకోవాలి. ఎందుకంటే చలి తీవ్రత రానున్న రోజుల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృద్ధులు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి మానవత్వ దృక్పథంతో దుప్పట్లు మీకు తోచిన సహాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇందిరాగాంధీ గరీబీ హటావో అనే నినాదం ఇప్పటి వరకు కూడా పేద ప్రజలకు వర్తిస్తుందని జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వేములవాడ ఆది శ్రీనివాస్ నివాసంలో దివంగత మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ చూపిన ధైర్యం మరవలేనిదన్నారు. ఆనాడు భారతదేశంలో పేద ప్రజల కోసం పోరాటం చేసి చివరికి అసువులు బాసిన మహానేతగా శ్రీమతి ఇందిరాగాంధీని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిలక రమేష్, కనికరపు రాకేష్, కొలకని రాజు, వస్తాది కృష్ణ, రాజు, సాయి శివ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని 1వ వార్డు 2 లక్షల రూపాయల మండల పరిషత్ సాధారణ నిధులతో నిర్మించబోయే సీసీ రహదారి పనులను ఎంపీపీ వేణుగోపాల్ జడ్పీటీసీ కత్తిరపాక ఉమా కొండయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక నిధులు వేచిస్తుందని, రాబోయే కాలంలో ప్రతి వీధిలో సీసీ రహదారులు నిర్మిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సంబా బుచ్చమ్మ, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, మండల అధ్యక్షులు మెడుదుల మల్లేశం, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు బొజ్జా నరేష్, టీఆర్ఎస్ నాయకులు ఎడపల్లి బాబు, ఉప సర్పంచ్ పిట్టల మోహన్, వార్డు సభ్యులు దూసా స్వప్న, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంపీపీ పర్రపల్లి వేణుగోపాల్ గారు, అదేవిధంగా జడ్పీటీసీ ఉమా కొండయ్య గారు, మన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, బోయినపల్లి గ్రామం, మేము ఏదో విధంగా మన జడ్పీటీసీ ఎంపీపీ గారి సహకారంతో ఇది చేయడం జరుగుతుంది. ఇదే ఎప్పుడు అదేవిధంగా ఎలాంటి ఫండ్స్ వచ్చినా వాపసు ఇవ్వకుండా వాళ్ళ సహకారంతో చేస్తానని మన గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. బోయినపల్లి మండల గ్రామంలో 1వ వార్డులో ఎంపీటీసీ సంబ బుచ్చమ్మ గారి విన్నపం మేరకు మండల పరిషత్ సాధారణ నుంచి 2 లక్షలు సీసీ రోడ్డు కొరకు మంజూరు చేయడం జరిగింది. అట్టి కార్యక్రమం భూమి పూజ కొరకు వచ్చేసినటువంటి గౌరవనీయురాలు జడ్పీటీ సభ్యురాలు
ఉమా కొండయ్య గారు మరియు స్థానిక ఎంపీటీసీ బుచ్చమ్మ గారు మరియు పార్టీ ప్రెసిడెంట్ మేడల మల్లేశం గారు స్తంభంపల్లి ఎంపీటీసీ అక్కన పిలుపేందర్ గారు మరియు గ్రామ ఉప సర్పంచ్ మోహన్ గారని దేని కొరకైనా కానీ మనం ప్రభుత్వం ఇచ్చిన మంజూరు సద్వినియోగం చేసుకొని గ్రామాలలో అభివృద్ధి చెందడానికి కొరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించినటువంటి బంగారు తెలంగాణ సాకార దిశగా మనం అందరం వారి యొక్క అడుగుజాడలో నడుచుకుంటూ వారికి విన్నంటుగా వండుకుంటూ మనం గ్రామాలను అభివృద్ధి చేయాలని విన్నపిస్తాం. రుద్రంగి కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్వీట్లు అరటి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రుద్రంగి గ్రామ శాఖ అధ్యక్షులు సామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి చిలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్, నాయకులు తర్రే మనోహర్, గండి నారాయణ, తర్రే లింగం, పల్లి గంగాధర్, పుట్కపు మహిపాల్ రెడ్డి, గడ్డం స్వామి, బూక్యా గణేష్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరా చౌక్లో ఇందిరమ్మ విగ్రహం వద్ద మరి 104వ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనవైభవంగా కాంగ్రెస్ పార్టీ మరి 3 పర్యాయాలు ఏకంగా ప్రధానమంత్రి అయితూ 4వసారి కూడా ప్రధానమంత్రి అయిన ఘనత ఈ దేశ చరిత్రలోనే మన ఇందిరమ్మ చెప్పుకోదగ్గ విషయం. టేక్ కాంగ్రెస్ కేంద్రంలో ఇందిరాగాంధీ 104వ జయంత్యుత్సవాలను రుద్రంగి కాంగ్రెస్ పార్టీ, రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ మరియు రుద్రంగి గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరియు జిల్లా కమిటీ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇంతకుముందు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా ముందు ఇందిరాగాంధీ ఆశయాలు ప్రజలించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాను. సన్న రకం వరిధాన్యానికి మద్దతు ధర 2500 ప్రకటించాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. గొల్లపల్లి గ్రామంలోని కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి నేవూరి దేవేందర్ రెడ్డి, ఈ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్రావు, జిల్లా కార్యదర్శులు మద్దుల బుగ్గారెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యం రెడ్డి, జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు యాదగిరి బోనాల సాయి, దాసరి గణేష్, రేపాక రామచంద్రారెడ్డి, కుమార్ రవి కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ నియంత్రిత వ్యవసాయం అని చెప్పి నియంత వ్యవసాయం చేసిండు. ఈరోజు ఆంక్షలు పెట్టి సన్న రకాలు పెడితేనే రైతు బంధు అని రైతు బంధు పేరుతో రైతును మోసం చేసిండు. ఈరోజు నువ్వు చెప్పిన రకంగానే రైతు సన్న రకాలు పెట్టిండు. ఎక్కడ దాక్కున్నావు సన్యాసి అని అడుగుతుండ్రు. ఇలా రైతు సన్న రకాలు పెట్టు అని చెప్పిన సన్యాసి ఎక్కడ దాక్కున్నాడు? బయటకు రావాలి. వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీలకు వచ్చి గ్రామ సభలు నిర్వహించారు. ఈ ఆ సన్యాసులు ఇలా రావాలే కదా? నీవు రత్తావు 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు అత్తావు, అప్పుడు నీకు చెప్పులు చీపురు కట్టలే. ఈ రైతు దిక్కు ఎత్తడు, మర్చిపోకు. ఎన్ని ప్రభుత్వాలు కూలిపోయినా రైతుతోని పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే. నీకు కూడా అదే కథ పడుతుంది. యువరాజునని చెప్పుకుంటున్నావే, నీ కాన్సెషన్లు ఇలా రైతు కోసం పట్టించుకోలేవు. నువ్వు తెలంగాణ వెళ్తావా రేపొద్దుగా అని ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. దీనికి రచ్చి నీ కాన్సెన్స్ లో రైతులకు సమాధానం చెప్పిపో అని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో పేద ప్రజల కోసం పోరాటం చేసి చివరికి అసూలు బాసిన మహానేత శ్రీమతి ఇందిరాగాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి,
కరికే శ్రీనివాస్, కంచర్ల రాజు, బుర్రా రాములు, గిరిధర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అధికార ప్రతినిధి మొగ్గళ్ళ మధు యాదవ్, సిరిపురం మహేందర్, మాజీ ఎంపీటీసీ దేవయ్య, మర్రి శ్రీనివాస్ రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా మా పార్టీ కార్యాలయం లోపల ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయం లోపల శ్రీమతి సామాన్యమైనటువంటి కాబట్టి అటువంటి మహనీయురాలకు ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి లోపల నివాళులు అర్పించడం జరిగింది. ఆమె జయంతిని ఈరోజు మేము ఘనంగా జరుపుకున్నాము. జై కాంగ్రెస్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో మరి ఇందిరాగాంధీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి ఎన్నో ఆమె చేసిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మర్చిపోదు. మరి ఆ బాట మీద నడుచుకుంటేనే ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మరి ప్రజాసేవకు ఎంతో దగ్గరున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా ఏదన్నా ఆదర్శం అంటే ఇంద్రమ్మ ఆదర్శం మీదనే మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. మళ్ళా ఆమె చేసిన బాటలనే నడుచుకుంటా ఇలా దేశ ప్రజలకు కానీ దేశానికి కానీ రుణపడతామని మేము కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు చెప్తున్నాం. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో వివాహిత మృతి చెందగా నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రానికి చెందిన అజీం మొహినుద్దీన్ తన భార్య సహనా బేగం శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ సిరిసిల్ల ఏరియా దవాఖానలో తుది శ్వాస విడిచింది. కిరాయి ఇంట్లో నివసిస్తూ వారికి జీవనం గడుపుతున్నారు. హసీనా బేగం భర్త అజీం హోటల్లో పనిచేస్తూ వారి కుటుంబ భారాన్ని మోస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి ఇమ్రాన్ కొడుకు ఉన్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో స్థానిక దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేకపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. మానవతావాదులు ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. హైదరాబాద్లోని గాంధీనగర్ లక్ష్మీ గణపతి ఆలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కే పట్టం కట్టాలని లక్ష్మీ గణపతిని వేడుకున్నారు. కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముట్టా గోపాల్, గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముట్టా పద్మనరేష్, టీఆర్ఎస్ నేతలు ముట్టా జయసింహ, ఎమ్మెల్సీ కవిత గారితో పాటు ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం నామినేషన్ వేసేందుకు గాను ఎమ్మెల్సీ కవిత గారు, టీఆర్ఎస్ అభ్యర్థి ముట్టా పద్మనరేష్, టీఆర్ఎస్ నాయకులు అబ్బిడ్ సర్కిల్ ఆఫీస్ కార్యాలయానికి బయలుదేరారు. నాడు జరుగుతున్నటువంటి జిహెచ్ఎంసి ఎన్నికల కోసం గాంధీనగర్ డివిజన్ నుండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ముట్టా పద్మావతి గారితో ఇప్పుడే నామినేషన్ పార్టీ నాయకులందరి సమక్షంలో వేయడం జరిగింది. పోయిన విషయం ఏంటంటే నిన్నటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మరి వరద బాధితులకు 10,000 రూపాయలు సహాయం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కంప్లైంట్స్ ఇచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఆ డబ్బు అందకుండా చేసి వారి నోటికాడ బుక్కను గుంజుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు అసలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగేటటువంటి అర్హత లేదని చెప్పి ఇవాళ ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. మరి అన్ని అంశాలను ముందుకు తీసుకొని అభివృద్ధిని ప్రధానంగా 6 ఏళ్లుగా మేము పడుతున్నటువంటి ప్రజల పట్ల ఉన్నటువంటి శ్రద్ధను ప్రజలకు వివరించి తప్పకుండా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తాం. ఆ జైత్రయాత్ర ఇవాళ గాంధీనగర్ డివిజన్ నుంచే ప్రారంభమవుతుందని చెప్పడానికి నేను సంతోషిస్తూ జై తెలంగాణ. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు వద్దకు న్యాయం పేరిట నూతన కార్యక్రమానికి ఎర్రోళ్ల శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. ఖమ్మంలో జన అదాలత్కు కమిషన్ సభ్యులు మరియు అధికారులు హాజరై సమస్యలను చర్చించారు. ఉమ్మడి రాష్ట్ర పరిపాలనలో హైదరాబాద్లో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్తగా నిలిచిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. 6 ఏళ్ల పాలనలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోలేదని, లోటు విద్యుత్ నుండి మిగులు విద్యుత్గా సాధించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రయాణం ప్రారంభమైన నాడు 6 ఏళ్ల కిందట నిజానికి వివర పవర్ డెఫిసిట్ స్టేట్, విద్యుత్ కొరతతోనే అలమటిస్తున్న రాష్ట్రం. అప్పటికే మూలుగుతున్న మన మీద తాటిపండు పడ్డట్టు కేంద్ర ప్రభుత్వం ఆదరాబాదరగా 7 మండలాలు గుంజుకోవడం, ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు గుంజుకోవడం,
ఆ గుంజుకున్న ఏడు మండలాల్లోనే లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రం కూడా పోయింది. 450 మెగావాట్ల జల విద్యుత్, జల విద్యుత్ అంటే మీకు తెలుసు చాలా చౌకగా ఉత్పత్తి చేసే విద్యుత్, చీప్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, వన్ ఆఫ్ ది చీపెస్ట్ ఫార్మ్స్ ఇన్ ఫ్యాక్ట్. అది కూడా తీసుకున్నారు. మనకి ఇష్టం లేకపోయినా కనీసం అడగాలనే సంస్కారం కూడా లేకుండా బరబరా గుంజుకొని పోయి అందులో కలిపినారు. వి స్టార్టెడ్ ఆర్ జర్నీ దేర్. అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే ఆరేళ్లలో హైదరాబాద్లో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త. కరెంటు పోయిందా పడేది విద్యుత్ మీద. ఈరోజు మీరు సూరారం పోండి, చెర్లపల్లి పోండి, మల్లాపూర్ పోండి, ఎక్కడ పోయినా మీరు ఎక్కడెక్కడైతే ఈరోజు పారిశ్రామిక వాడలు ఉన్నాయో అక్కడ మీరు చూసినట్టయితే 3 పూటల 3 షిఫ్ట్లు కరెంటు ఉంటే లక్షల మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. అది ఆనాడు లేదు పరిస్థితి. ఒకనాడు పవర్ హాలిడేలు, వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు ఇండస్ట్రీకి, ఈరోజు సర్ప్లస్ పవర్ కావాలంటే ఆదివారం కూడా నడుపుకునే వెసులుబాటు. ఇది ఆనాటికి ఈనాటికి ఉన్న తేడా. కాబట్టి పవర్ విషయంలో కూడా, బేసిక్ విషయం, మౌలిక విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికే నేను చెప్పడం జరిగింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. యనకల్ గ్రామంలో చందుర్తి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగంపల్లి సత్తయ్య, నాయకులు ప్రసాద్, కుటుంబ జనార్దన్, కమలాకర్, సీఈఓ గంగారెడ్డి రైతులు పాల్గొన్నారు. ఈరోజు ఎనగల్ గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఆఫీసర్స్ కానీ అధికారులు కానీ అన్ని విధాలుగా సహకరించి తమ వడ్లను మ్యాచర్ చూయించుకొని సీరియల్ ప్రకారంగా కాంటను పెట్టుకోవాలని మా ఎనగల్ గ్రామ రైతులందరికీ కోరుతున్నాను. చందుర్తి సింగిల్ విండో ఆధ్వర్యంలో ఈరోజున ఎనగల్ గ్రామంలో వర్షాకాల వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఈరోజున గౌరవ స్థానిక సర్పంచ్ సత్తన్న గారు, అలాగే ఎంపీటీసీ సభ్యులు కవితా ప్రసాద్ గారు, ఉప సర్పంచ్ మంజుల మనోహర్ గారు, మా రైతు సమూహంలో జిల్లా పరిషత్ చైర్మన్ గారి యొక్క సహకారం తీసుకొని విజయవంతంగా పోయిన సంవత్సరం సొసైటీ పరిధిలో 140,000 క్వింటాలు మరి కొనడం జరిగింది. ఇప్పుడు కూడా ఎన్ని వస్తే అన్ని తప్పకుండా, ఎందుకంటే కొంత రోగాలతో దిగుబడి తగ్గింది, దిగుబడి తగ్గినా కూడా ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మరి రైతు సోదరులకు, సర్పంచ్ గారికి, ఎంపీడీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి, రైతు సమన్వయ కమిటీ సభ్యులకు, మా కోఆప్షన్ మెంబర్లకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం. పేదవాళ్లకు సహాయం చేయని ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత అని సామాజిక కార్యకర్త కోడూరి బాలలింగం అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తలేరనే బెంగతో గుండెపోటుతో మరణించిన షహానా కుటుంబ సభ్యులను సామాజిక కార్యకర్త కోడూరి బాలలింగం పరామర్శించారు. మృతురాలి అక్క నూర్జహాన్, కుమారుడు ఇమ్రాన్, భర్త ఆరెల్లీలకు బాలలింగం 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. నిరుపేదలను, ఆశలను ప్రభుత్వం నీరుగారుస్తూ అర్హత లేని వారికి ఇళ్లు ఉన్నవారికి ఇళ్లు మంజూరు చేస్తుందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధి బండారి బాలరెడ్డి, గోవింద్ వేణు, గజభీంకార్ మల్లోజీ, సంగణి లింగం, అల్లే శ్రీనివాస్, మిరియాల్కర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పేరు లిస్టులో వచ్చినా కానీ ఇంక ఇస్తలేరనేది చెప్పి ఆమె రోజు రేపు వస్తుందా అని చేసి సంతోషపడి, ఇంకా రాదేమో, నేను సత్తనన్న వస్తుందేమో అన్నంత ఫీలింగ్కి వెళ్ళిపోయిందండి. అంత మానసికంగా అంత ఇబ్బంది పడిపోయి చనిపోయిందంట. మీకు ఆ విషయం నాకు అన్నగారు తెలియగానే నేను వచ్చేసి ఇక్కడ పరమించాలి కూడా. అర్హత లేని వారికి కూడా డబుల్ బెడ్రూమ్లో గురించి నేను కూడా సోషల్ మీడియాలో చూసిన పెద్ద రచ్చ జరిగిందని. ఇక్కడ ఉన్నాయన్న వాళ్ళకి ఇస్తే నెక్స్ట్ వాళ్ళకు వాళ్ళకు ఏమన్నా సమాధానం చెప్పుకొని సంజయిస్తే అందరూ ఆశతోటే ఉంది, ఇల్లు అందరూ ఆశతోటే ఉన్నారు మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది. వీళ్ళందరికీ ఎట్లా ఏంటి పరిష్కారం ఏం చూపించాలంటే గవర్నమెంట్ దీన్ని స్పందించాలి దీని మీద. ఇంకా ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దు అన్నగారు నా దృష్టికి తీసుకుంటే మనమంతా సాయం చేస్తామన్నా, మరి ఏం లేదంటారు కదా వాళ్ళకు, ఒక
ఇల్లు లేదు జాగలే అంటారు కదా మనమే సాయం చేద్దామని చెప్పి నేను స్పందించి రావడం జరిగింది. ఈ గవర్నమెంట్ మాత్రం కొంచెం స్పందించాలి ఇలాంటి విషయాలు. పేదవాళ్ళని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు పేదవాళ్ళకు సాయం చేయాలని గవర్నమెంట్ ఉంటే ఎంత పోతే ఎంత అది ఒకటి కొంచెం స్పందించాలి. ఈ సమస్య నా దృష్టి ఇచ్చినందుకు కూడా ఈ గ్రామ పెద్దలకు కూడా నేను నమస్కారం తెలియజేసుకున్నాను. మన ఊరికే మన గురుకుల కార్యక్రమాన్ని సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు ప్రారంభించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మన ఊరికి మన గురుకులం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు మాట్లాడుతూ గంభీరావుపేట బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న మన ఊరికి మన గురుకులం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నర్మాల గంభీరావుపేట మండలంలో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాల విద్యార్థులందరికీ ఆన్లైన్ క్లాసులు టీవీల ద్వారా ప్రసారమయ్యే పాఠాలను ఇంతవరకు విన్నారు. హోంవర్క్ ఏ విధంగా చేస్తున్నారని పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నిర్మల, ఉపాధ్యాయులు బాలయ్య వెంకటస్వామి, విద్యార్థి తల్లిదండ్రులు రాజు, నర్సు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గంభీరావుపేట మండల కేంద్రంలోని మా ఊరు మా గురుకుల అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారు, హెచ్ఎం గారు, స్టాఫ్ గారు అందరికీ నిజంగా కూడా హార్దికమైన శుభాకాంక్షలు. ఇప్పుడు చక్కని కార్యక్రమం తీసుకున్నారు. ఇవాళ COVID-19 తర్వాత గత 6 మాసాల నుంచి ఇళ్ళకే పరిమితమైనటువంటి పిల్లల పట్ల నిజం కూడా తల్లిదండ్రులు ఎటువంటి శ్రద్ధ తీసుకుంటారు, వాళ్ళు ఎటువంటి యాక్టివిటీ తీసుకుంటున్నారు దాని మీద ఒక రివ్యూగా ఇవాళ ఇటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమం, ఎక్కువ శ్రద్ధగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. మా పిల్లలు నిజం కూడా ఇవాళ ఎట్లున్నారు ఏం కథ, ఒక 6 నెలల నుంచి మా పిల్లలు మేము కలవలేకపోయినాం అన్నటువంటి నిజం కూడా ఒక బాధలో గెట్ టుగెదర్ అనే ప్రోగ్రామ్ పెట్టుకొని ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నందుకు నేను వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఏం లేదు ఇక్కడ గంభీరావుపేట with the new innovative idea of secretary sir RS Praveen Kumar, we have planned to gather here in Gambhirawpet with the help of sarpanch sir and host school of ZPHS Gambhirawpet Shri Balayya sir garu, who have helped us for our children's skills, abilities and help. So we have came to their original native places to check their skills and to know their health and to maintain a rapport with children. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ల ద్వారా ఎన్నో పేద కుటుంబాలకు లబ్ధి పొందుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కొడిమ్యాల మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నుండి 53 మందికి 53,57,108 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేయగా కార్యక్రమంలో ఎంపీపీ వైస్ ఎంపీపీ పాల్గొన్నారు. నిజంగానే ఎవరు అడగలేక దెబ్బలు తప్పిపోయేవాళ్ళని అడిగితే కూడా ఒక్క రూపాయి అది వాళ్ళకి ఒక్క రూపాయి దెబ్బలు మిమ్మల్ని ఎవరైనా అడిగితే నాకు చెప్పాలి మీరు చెప్పాలి వాళ్ళ ఫోన్ నెంబర్ ఏ నెంబర్ ఇస్తే ఇక వాళ్ళది ఎందుకు చూద్దాం. కానీ ఒక్క రూపాయి సార్ నేరుగా మీకు ఈ పైసలు చెక్కు ఇట్లా ఉంటాను బ్యాంకులో కనుక ఎవరికి ఒక రూపాయి అది ఇస్తే మళ్ళీ ఈ చెక్ నేను వాపసు తీసుకోపోతే కదా మరి సరే సంతోషం అమ్మ అన్న ఉంటారు అమ్మ కనబడతారా మీరు చూసుకోరా ఏడంటే కనబడతారో మీరు చెక్ ఇచ్చినట్టు ఆడని లెవెడోరి ప్లీజ్ గారు కనిపిస్తారా ఇద్దరు బిడ్డలకు ఒకటే సార్ వచ్చినాయి బాబు గా స్వామిని మీరు ఉన్నాయి. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.